ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకు ఒక వాహనం నడవాలంటే దానికి ఒక ఇంధనం కావాలి అలాగే ఒక పదార్థాన్ని మనం వండుకోవాలంటే పుల్ల కానీ గ్యాస్ కానీ ఇలాంటివి కావాలి అలాగే ఈ దేహం నడవాలి అంటే ఇంధనం కావాలి అదే మనకి ఆహారం ఈ దేహానికి ఆహారం అనేది మనం అందిస్తున్నప్పటికీ మనం అందించే ఆహారం ఈ దేహానికి సోటబుల్ ఆహారమా సోటబుల్ కాదా సరైందా సరైంది కాదా అని మనం ఎప్పుడు ఆలోచించాం కమ్మగా ఉందా లేదా నోటికి బాగుందా ఇష్టమా లేదా అని ఆలోచిస్తున్నాను తప్ప ఈ వాడి నిర్మాణానికి అనుకూలమైన ఆహారం ఎప్పుడు ఆలోచించాం అంచేత ఈ దేహానికి సరైన ఆహారం మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు వినాలి ఎప్పుడూ మీరు ఒక వినని విషయాన్ని వాస్తవాన్ని ఈరోజు మీకు అందించబోతున్నాను ఒక పొయ్యిలో పుల్ల పెట్టాము అంటే అది మండినప్పుడు వేడొస్తుంది పదార్థం ఉడుకుతుంది ఆ పొయ్యిలో బొగ్గు బూడిద మిగులుతుంది పొగ వస్తుంది పొల్ల పొల్లకి మండిన తర్వాత పొయ్యిలో మిగిలే బూడిద బొగ్గు వేరువేరుగా ఉంటుందండి సరివు పొలాలు పెడితే బొగ్గు ఒక రకంగా వస్తుంది తుమ్మ పొల్లలు పెడితే బొగ్గు ఒక రకంగా వస్తుంది బూడిద ఒక రకంగా ఉంటుంది పొగ వేరుగా వస్తుంది అంటే ఇక్కడ గ్యాస్ మండినప్పుడు ఒక రకంగా వస్తుంది అట్లాగే వాహనాలు నడపటానికి ఆయిల్ పోస్తూ ఉంటాం ఈ ఆయిల్ కూడా ఆయిల్ ఆయిల్ మారినప్పుడల్లా వాహనంలో వచ్చే కాలుష్యం మారుతూ ఉంటుంది అందుకని దీన్ని ఇప్పుడు ఒక కార్ నడవాలి అంటే కిరోసిన్తో నడిపాం ఒక ఆటో నడపాలి కిరోసిన్తో నడిపాం అది ఎలా ఉంటుంది అలాగే ఈ శరీరానికి కిరోసిన్ లాంటి ఆహారం ఏంటో కూడా ఈరోజు మనం ఆలోచించబోతున్నాం ఒక ఆటోని కిరోసిన్ పోసి నడిపినప్పుడు ఆ ఆటో యొక్క ఇంజిన్ కిరోసిన్ ద్వారా నడుస్తుంది కానీ ఆ కిరోసిన్ ఆటోకి పికప్ తక్కువ ఉంటుంది కిరోసిన్ ఆటోలో వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది కిరోసిన్ ఆటో వెళుతూ ఉంటే వెనకాల నుంచి వచ్చే పొగ బాగా ఎక్కువ వస్తుంది అందుకని వాహనానికి కిరోసిన్ పోసి వాడేటప్పుడు పొగ ఎక్కువ పికప్ తక్కువ స్మెల్ ఎక్కువ ఇంకొకటి ఆలోచిస్తే ఈ కిరోసిన్ పోసి నడిపే వాహనం షెడ్డుకి ఎక్కువ వెళుతూ ఉంటుంది కిరోసిన్ వాహనం యొక్క లైఫ్ తక్కువ ఉంటుంది రిపేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే చూడండి ఇంధనాన్ని బట్టి వాహనం యొక్క మన్నిక వాక వాహనం యొక్క పికప్ వాహనం యొక్క పొల్యూషన్ ఆధారపడి ఉన్నట్లే మన దేహానికి అందించే ఆహారం కూడా ఎక్కువ పొల్యూషన్ ఇచ్చే ఆహారాలు తక్కువ పొల్యూషన్ ఇచ్చే ఆహారాలను ఉంటాయి అలాగే వాహనానికి కిరోసిన్ లాగా ఈ దేహానికి కిరోసిన్ లాంటి ఆహారాలు ఉన్నాయి అవి ఎప్పుడన్నా మీరు తింటున్నారా మరి తినట్లేదా కిరోసిన్ లాంటి డైట్ ఏంటో మరి మీకు తెలుసా ఎప్పుడు ఇలాంటి ఆలోచన మీరు చేసి ఉంటారు కదా ఈ దేహానికి కిరోసిన్ లాంటి డైట్ ఫస్ట్ నాన్ వెజ్ డైట్ నాన్ వెజిటేరియన్ అంటే ఈ దేహానికి కిరోసిన్ లాంటిది దీనివల్ల పికప్ తక్కువ పొల్యూషన్ ఎక్కువ అంటే స్మెల్స్ ఎక్కువ దీనివల్ల ఇంటర్నల్ బాడీ పొల్యూట్ అయ్యేది ఎక్కువ అందుకని ఈ నాన్ వెజ్ డైట్ తిన్నప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ పొల్యూట్ ప్రొడ్యూస్ అవుతుంది మీ బాడీలో యూరియా యూరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతాయి అందుకని కిడ్నీలకి జాయింట్స్కి ఇవన్నీ ఇబ్బందులు ఎక్కువ కలిగిస్తుంటాయి అందుకని డాక్టర్స్ మీకు ట్రబుల్ వచ్చిన తర్వాత నాన్ వెజ్ మానమనప్పుడు చెప్తారు ఈ నాన్ వెజ్ తింటే మోషన్ అవ్వదు అందుకని నాన్ వెజ్ ఎక్కువ తినే వారికి నోరు స్మెల్స్ ఎక్కువ వస్తాయి మోషన్ స్మెల్ ఎక్కువ వస్తుంది యూరిన్ స్మెల్స్ ఎక్కువ వస్తాయి చెమట స్మెల్స్ ఎక్కువ వస్తాయండి ఇది పొల్యూషన్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి స్మెల్స్ ఎక్కువ వస్తాయి అక్కడ పొగ ఎక్కువ వచ్చినట్టు ఈ వేస్ట్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి కదా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అందుకని ఆ యూరిక్ యాసిడ్ యూరియా లాంటి వేస్ట్ వచ్చి బాడీ ఇబ్బందులు పట్టడం అనేది ఎక్కువ జరుగుతుంది అందుకని ఇది పొల్యూషన్ ఎక్కువ ఇస్తుంది బాడీకి ఇది కిరోసిన్ డైట్ అంటాం అందుకనే మీరు నాన్ వెజ్ తిన్నాక నోరు వాసన వస్తున్నదని మౌత్ స్ప్రేలు కొట్టుకోవడం రకరకాలుగా వాషింగ్లు చేస్తుంటారు అంటే ఆ కంపు ఐదు నిమిషాలు తిన్నందుకు నోటికు ఉండకూడదు పది నిమిషాలు కంచంలో పెట్టినందుకు చేతికి కంపు ఉండకూడదు కానీ మీ బాడీకి ఉండొచ్చా చెయ్యి కడుగుతారు మూతి కడుగుతారా మరి లోపల ఏమేసి కడుగుతారు చెప్పండి ఎప్పుడు ఆలోచన చేయరు కదా కమ్మగా ఉందని తింటున్నాం కానీ పర్యవసానంగా క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి అందుకని ఇది అమెరికాలో చూస్తే రోజుకు పావు కేజీ మాంసం తింటారు ప్రపంచంలో ఎక్కువ క్యాన్సర్స్ ఉన్నవారు అమెరికాలో ఎందుకంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్ తినేది అక్కడ కాబట్టి ప్రేగులు సంబంధమైన క్యాన్సర్లు రావటానికి అంటే ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తాయి బాడీలు ఆర్గాన్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంటాయి అంచేత ఇలాంటి నష్టం జరుగుతుంది కాబట్టి ఇది కిరోసిన్ డైట్ అంటుంటాం ఇక కిరోసిన్ లాంటి ఆహారాలు నాన్ వెజ్ ఒకటైతే ఈ బాడీకి నెక్స్ట్ రెండోది నూనెలో దేవిన పదార్థాలు స్వీట్లు కానీ హార్ట్లు కానీ ఏదైనా సరే వేపుళ్ళైనా సరే నూనెలో ఏది దేవినా అసలు ఎక్కువ క్యాన్సర్స్ రావడానికి కారణం నూనెలో దేవిన ఆహారాలండి నూనె మూడు వందల డిగ్రీల పైన వేడికి గురిచే గురి చేసినప్పుడు అందులో ఆక్సిజన్ ఐటమ్స్లో వచ్చే చేంజెస్ కారణంగా ఈ యాటమ్స్ అన్ని విభజించబడినప్పుడు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతుంటాయి ఆ ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ ప్రేరకాలు అందుకని నూనెలో దేవిన పదార్థాల్లో పోషకాలు అన్నీ పోతాయి ఏమి పదార్థాలు మనకు కావాల్సినవి మిగలవు ఒక కరకరలాడుతూ ఉంటాయి టేస్ట్గా ఆ టేస్ట్ మిగులుతున్నప్ప ఇతర మిగలవు అందుకని శరీరానికి ఎక్కువ హాని కలిగించేవి నూనెలో దేవిన పదార్థాలు అంచేత చాలా దేశాల్లో నూనె పైన చల్లుకోవటం కానీ అందుకని నూనె అట్లా విడిగా వాడినప్పుడు దోషం తక్కువండి మరిగించినప్పుడు ప్రమాదం ఎక్కువ జరుగుతుంది ఈ మరిగించిన నూనెలో దేవిన పదార్థాలని తీసేసుకుంటే ఆ నూనె మిగులుతుంది మళ్ళీ నెక్స్ట్ డే అందులో తీస్తాం మళ్ళీ మరుగుతుంది మళ్ళీ థర్డ్ సైకిల్ మళ్ళీ మరుగుతుంది ఇక రోడ్డు మీద వేసే పదార్థాలు చూడండి అట్లా కాక నూనె రోజు పోసి అందులో దేవుతుంటాడు అందుకని ఇవన్నీ ఎక్కువ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి పొల్యూషన్ ఎక్కువ ఇస్తాయి ఇలాంటి వాటి వల్ల రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గిపోయి ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చూడండి ఇప్పుడు నేను చెప్పింది మీరు ఈ ప్రపంచంలో ఇప్పుడు చూస్తే ఈ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ఇప్పుడు మన ఆశ్రమంలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు యాభై నుంచి అరవై మంది ఉన్నారండి ఎనిమిది పది ఏళ్ళ వయసు నుంచి యాభై అరవై ఏళ్ళ వయసులోపు వారు ఆటో ఆటోఇమ్యూని డిజార్డర్స్ ఇంత విపరీతంగా ఎందుకు పెరుగుతున్నాయంటే నూనెలో దేవే ఎక్కువ తినేస్తున్నారు బాగా వాడకం ఎక్కువైపోయింది వీటి వల్ల అందుకని ఇట్లాంటి నష్టం ఇమ్యూనిటీ పవర్ని బాగా సప్రె చేసేస్తాయి కణాలు త్వరగా జబ్బుల బారిన పడేటట్టు చేస్తాయి అందుకని ఇది కిరోసిన్ లాంటి డైట్ అంటాం వీటిని అంచేత వీటి పట్ల అటెన్షన్ పెట్టండి మూడవ రకం నిల్వ పచ్చళ్ళు చాలా చాలా డేంజర్ ప్రపంచంలో అసలు ఎవ్వరు ఆవకాయలు నిలవపచ్చళ్ళు తినరండి ఒక ఇండియన్స్ తప్ప ఆవకాయలకి నెలవచ్చళ్ళకి కొలిసి మరీ సాల్ట్ పోస్తారు సాల్ట్ నెంబర్ వన్ పాయిజన్ మనిషి జీవితాన్ని సర్వనాశం చేసే సాల్ట్ అందుకని మన కణజాలం ఎంతకాలం బ్రతకాలంటే మన ఆయుర్దాయం నూట నలభై నూట యాభై సంవత్సరాలు అయితే మనం భారతీయులు అరవై ఏడు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు బ్రతుకుతున్నాయి అవరేజ్న అందుకని మన లైఫ్ను బాగా తగ్గించేసే నెలవచ్చళ్ళు అందుకని బీపీలు రావడానికి గుండె జబ్బులు రావడానికి పక్షపాతాలు రావటానికి రక్తం గడ్ల కట్టడానికి కిడ్నీలు ఫెయిల్ అవటానికి లివర్ డిసీజులు ఎక్కువ రావడానికి సాల్ట్ అందుకని ఇలాంటి క్రానిక్ డిసీజులు వచ్చిన తర్వాత చూడండి సాల్ట్ మానేమని ఏ డాక్టర్లు చెప్పట్లేదు అడగండి నన్ను అంటే అంత దీర్ఘ వచ్చి చచ్చేటప్పుడు మన డాక్టర్లు మానమంటున్నారంటే అలాంటి జబ్బులు రావటానికి ఇవి కారణం కాదా ఇరవై ఏళ్ళకి బీపీ ఎంత రావటానికి కారణం సాల్ట్ కదా పాతిక ముప్పై ఏళ్ళకి గుండె జబ్బులు వచ్చి పిల్లలు చచ్చిపోవడానికి సాల్ట్ కారణం కాదు ఆలోచించండి అందుచేత ఈ సాల్ట్తో ముఖ్యంగా నెలపచ్చళ్ళు ఉంటున్నాయి టేస్ట్ అల్ల సాల్టే అక్కడ చూస్తే అందుకని ఇలాంటి ఆహారాలన్నీ కిరోసిన్ లాంటి ఆహారాలు ఇక ఇలాంటి డైట్స్ మనం ఎక్కువ తీసుకున్నామంటే కిరోసిన్ డైట్స్ని ఈ శరీరం కూడా కిరోసిన్ వాడే వాహనం షెడ్కి త్వరగా వెళ్ళినట్టు రిపేర్లు త్వరగా వచ్చినట్టు బోరుకు త్వరగా వచ్చినట్టు ఈ దేహం కూడా దేహానికి షెడ్ ఏంటి హాస్పిటల్ అందుకని ఇలాంటి డైట్స్ ఎక్కువ వాడితే హాస్పిటల్కి ఎక్కువ వెళుతుంటాం రెసిస్టెన్స్ తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి లైఫ్ తగ్గిపోతుంది అంటే మనకు చూడండి మన ఈ రోజుల్లో చూస్తే ఎక్కువ మంది చిన్న ఏజులో రోగాలకు గురవుతున్నారంటే ఏమిటి మరి కారణం అరవై డెబ్భై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి రావాల్సిన పక్షపాతాలు గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు ఆ రోజుల్లో ఆ ఏజుల్లో వచ్చాయి అలాంటిది ఇప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళకి ఇలాంటివన్నీ వస్తున్నాయంటే కారణం అరవై డెబ్బై ఏళ్ళకి బీపీ వచ్చేదని పూర్వం రోజుల్లో ఇప్పుడు ఇంత చిన్న యోజులో రావడానికి కిరోసిన్ డైట్ ఈ దేహం అనే వాహనానికి పెడుతున్నారు అంచేత బాడీకి ఈ డైట్ వాహనానికి కిరోసిన్ లాంటిది అందుకని మనం హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు హెల్దీగా ఉండాలి మంచిగా రక్షణ వ్యవస్థ ఉండాలి అంటే ఇలాంటి డైట్స్ని దూరం చేయండి ఎప్పుడన్నా మీరు ఇట్లాంటివి కావాలంటే అకేషన్స్కి తినండి పండగలప్పుడు తినండి పెళ్ళిళ్ళప్పుడు తినండి శుభకార్యాలప్పుడు తినండి జీవితాన్ని ఆరోగ్యకరంగా సాగించుకుంటూ ఎంజాయ్ చేయండి కానీ ఆరోగ్యం పోయేటట్టు వీటినే ప్రధాన ఆహారాలుగా తిన్నారు అంటే లైఫ్ కట్ ఇప్పుడు చూడండి ఇలాంటి డైట్స్ తినేవాళ్ళకి ఎలా ఉంటాయి అంటే లక్షణాలు నాన్ వెజ్ తినేవాళ్ళకి నూనెలో దేవిన వాళ్ళకి ఆవకాయ పచ్చళ్ళు ఇట్లాంటి ఎక్కువ తినేవాళ్ళకి స్మెల్స్ ఎక్కువ వస్తాయండి పాచి కంపు నోరు కంపు సొంగదీసెట్ట చూస్తే కంపు చెమట కంపు మూత్రం కంపు ఇక దొడ్లోకి వెళితే వాళ్ళ కంపు వాళ్ళు ముక్కు మూసుకుని వెళతారు అక్కడ చూస్తే అంత బ్యాడ్ స్మెల్స్ వస్తాయి ఈ పొల్యూషన్ అందుకని కిరోసిన వాహనం ముందు వెళుతుంటే వెనకాలోడు కనపడవు ఆ పొగంతా అంత ఇబ్బంది పెడుతుంది ఈ దేహం నుంచి వచ్చే విడుదలయ్యే వ్యర్థాలు కూడా అట్లా దుర్గంధంతో ఉంటాయి అంచేత అలాంటి డైట్ కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి ఆహారాలు రుచిగా ఉన్నాయని మనం అతిగా తింటున్నాం కోరి ప్రమాదాలు చిన్న చిన్నయదులో కొని తెచ్చుకుంటున్నాం అందుకని ఇలాంటివి కిరోసిన్ డైట్ లాగా మీరు గ్రహించాలని అలాంటి వాటికి ఎంత దూరం అయితే అంత మంచిదని మీకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక మొక్క ఇక్కడ ఫారినర్స్ నాన్ వెజిటేరియన్ బాగా తింటారు నాన్ వెజిటేరియన్ కంటే వెజిటేరియన్ ఎక్కువ తింటారు మళ్ళీ అక్కడ ఎట్లా చూడండి నాన్ వెజిటేరియన్ తిని దాని యొక్క నష్టాన్ని నివారించడానికి సలాడ్సు జ్యూస్లు ఫ్రూట్సు నట్సు కంపేర్ చేస్తే పావు కేజీ రోజులో నాన్ వెజ్ తింటున్నారు అమెరికన్స్ ప్రపంచంలో ఇచ్చిన నాన్ వెజ్ డేటాతో లెక్క చూస్తే రోజుకు పావు కేజీ తింటున్నారు అమెరికన్స్ ఒక్కళ్ళే తొంభై ఏడు నుంచి వంద కేజీల మాంసం తింటున్నారు అంటే అని ఏ రకమైన తీసుకుని నాన్ వెజ్ తీసుకుంటే అంటే డైలీ పావు కేజీ లోపలికి ఇది వెళుతున్నది మరి వెజిటేరియన్ ఎంత వెళుతున్నదండి సలాడ్స్ ఫ్రూట్స్ జ్యూసులు ఇవన్నీ నట్స్ తీసుకుంటే కేజీ కేజీన్నర పైన వెళుతాయి వాళ్ళకి అంటే చూడండి పావు కేజీ తిన్నదాని నష్టాన్ని తొలగించుకోవడానికి ముప్పావు కేజీ కేజీ రెండు కేజీల ఈ వెజిటేరియన్ డైట్ తీసుకుంటున్నారు క్లీనింగ్ డైట్ అంచేత కిరోసిన్ డైట్ అది అందుకని మీరు ఎంత అవాయిడ్ చేయగలిగితే మీ బాడీకి అంత మంచిది ఇట్లాంటివి అంచేత మీ పిల్లలకు కూడా కిరోసిన్ డైట్ ఎక్కువ పెట్టకండి అందుకని ఇలాంటివన్నీ ఎంత మాంతే ఆరోగ్యానికి అంత మంచిదని మీకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం